మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. యాక్చువల్ గా నేను ఈ కార్యక్రమం చేసుకొని కప్రాలో ఐ వాస్ గోయింగ్ బ్యాక్ టు మై ప్లేస్ సడన్ గా నాకు మా వెల్ విషర్స్ ఒక వీడియో ఫార్వర్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు వారు ఏదో కామెంట్ చేశారంటే నేను చెప్పాను యూజువల్ గా వస్తారు అన్న అయినే కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మాట్లాడి ఉంటారు వెళ్ళిపోయి ఉంటారు లేలే తప్పకుండా మీరు వీడియో చూడాలి. నాకు ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకంటే నేను చాలా వరకు ఐ ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి వై టు వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను మాక్సిమం ఆఫ్ ద టైం ఐ ట్రై టు అవాయిడ్ దీస్ ఆల్ వీడియోస్ కానీ బండి సంజయ్ గారు ఫోర్స్ఫుల్ గా మరి నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బండి సంజయ్ గారు కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడాడు ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడాడు. ఓకే అతని వ్యక్తిత్వం వదిలిపెడతా ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే గమనించవలసింది ల్యాండ్ గ్రాబింగ్ గురించి బండి సంజయ్ గారు మాట్లాడడం చాలా అంటే నవ్వొచ్చింది నాకు. ఎందుకంటే నీ చుట్టుపక్కల పెట్టుకున్నంత నాలాల మీద కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడే ఓ వీడియో కూడా పంపించడం జరిగింది రీసెంట్ గా. ఇది రీసెంట్ గా వీడు కూడా మరి మొన్ననే మా పార్టీ నుంచి తరిమేసి ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ వద్దంటే ఆ పార్టీలోకి పోవడం జరిగింది. ఇతను కట్టిండు షెడ్ వేసుకున్నాడని అంటే నేను ఎప్పుడు పర్సనల్ గా పోను. ఇది మీడియా సోదరులకు ఇరుకుండొచ్చు అన్ని పార్టీల వరకు గెలిచిండొచ్చు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా మన కుటుంబ సభ్యులే. రూల్స్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలని చెప్పాను. ఒకరేమో నాలా మీద మేరెట్మెంట్ లో ఫంక్షన్ హాల్ కట్టిండ్రు మరి దాంట్లో బీజేపీ మీటింగ్స్ అవుతా ఉన్నాయి. నేను ఏ పార్టీని విమర్శించట్లేదు. ఓన్లీ ఇది కూడా నేను పర్సనల్ గా చెప్తా ఉన్నాను బండి సంజయ్ గారి గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. నేను నా ఓన్ నా ఇండివిజువాలిటీతో బతుకుతాను. బతికినంటి రోజులు కింగ్లా అనే బతుకుతాను తప్ప ఇరికి పందలా బతుకను. మీరు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. ఒకసారి ఎట్లా అవకాశం ఉంటే అట్లా మాట్లాడతారు. ల్యాండ్ గ్రాబింగ్ గురించి మాట్లాడితే ల్యాండ్ గ్రాబర్స్ అంతా మీ ఎంబడే ఉన్నారు. నీకు అసలు సబ్జెక్టు తెలియదు, మన్ను తెలియదు, మల్కాజ్గిరిలో జరిగిన ఇన్సిడెంట్స్ తెలివై గుండాయిజం ఎవరు చేస్తున్నారండి బండి సంజయ్ గారు? గుండాయిజం మాకు కూడా చేయొచ్చు. మీరు ఎవరి గురించి అయితే వచ్చిండ్రో వాళ్ళు పోయి ఒక పోలీస్ ఆఫీసర్ని కొట్టిండ్రు. అక్కడ 307 బుక్ అయింది. ఇక్కడ ఎందరినో కొట్టిండ్రు. అయినా మా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఎక్కడ కూడా సబ్సైడ్ చేసి ఈ రోజు కూడా సబ్సైడ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ పండుకున్నని లేపావు బండి సంజయ్. ఇది గ్రహించాల. నీ దగ్గరికి వచ్చినారా ఫాల్ట్ గా? అరే యూజ్లెస్ ఫెలో, అరే భోషుడికే, అరే గుండుగా, నీ ముఖమే చూడలేరా యూజ్లెస్ ఫెలో? నేను ఎందరో చెప్పిను నేను కలవాలంటున్నాని. నీకు టైం అయ్యలే యూజ్లెస్ ఫెలో, నీకు కలవనులేనరా? నేను మీకు కలిసినట్టయితే దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అరే గుండుగా చెప్తున్నా. నువ్వు నన్ను తిరగనిచ్చుకపోడేంద్రా? సిబిఐ తెస్తావురా? స్టేట్ ప్రెసిడెంట్ అనగానే ఏమొచ్చారు? నీవు ఏమి చేసినా నాకు సత్తా ఉందిరా బండి. నువ్వేదో అడ్రస్ లేని నా కొడుకువు, కరీంనగర్ ప్రజలకు తెలుసు నువ్వు అడ్రస్ లేనోని మనకు తెలుసు. నీ ఎంబడి క్యారెక్టర్ లెస్ ఫెలోలను వేసుకొని నీ ఎంబడి అసలు ఏంది? నీకు కూడా నువ్వు ఒక పెద్ద హ్యూమనైజర్ అని కరీంనగర్ టౌన్ లో అంటారు. అందుకే నీ నొడగొట్టిండ్రు ఎమ్మెల్యేకు, పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం ఇచ్చిండ్రు. నిలబెట్టుకోరా గుండు. నువ్వేం చేస్తావు అన్నాను? నువ్వు నన్ను తిననివారా? నీకు దమ్ముంటే రేపటి నుంచి రారా, ఎక్కడ నా సత్తా ఏందో నేను చూపిస్తా. నాకు ప్రజల బలం ఉంది. ఐఎమ్ సీనియర్ మోస్ట్ లీడర్, ఐ కేర్ ఏ షిట్ ఫర్ యూ. బచ్చాగా నిన్ను ముంగట నీకు మాట్లాడరాదు, నోరు తిరగదు, ఏం మాట్లాడుతావు తెలియదు, శూత్యగాన్ లాగా మాట్లాడుతావు. అరే చేతగాని మా కుటుంబ సభ్యుల గురించి ఎందుకురా మాట్లాడుతున్నావు? నిన్ను కలిసినా అంటే అరే దేని గులామీ ఇస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ టు క్విట్ పాలిటిక్స్. పాలిటిక్స్ తో బతకటం కాదురా బిడ్డ. నేను చేసిన సోషల్ సర్వీస్ 1% చేసిన అంటే రారా? మర్డర్ల గురించి మాట్లాడుతున్నావు, చూత్యనా కొడుకు ఏం మాట్లాడుతున్నావు తెలియలేదు. బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ బల్గర్ గా మాట్లాడుతున్నావు. నీకే మాట్లాడొస్తారా భోషుడికే? గుండు వరగొడతారా అనేది నువ్వు రా. నీకు దమ్ముంటే నన్ను అడ్డుకున్నాడేంద్రా? నా కేటగిరీ గట్టు నువ్వేంటారా రే? అడ్రస్ మొత్తం జిల్లాలు 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 గదిలి వస్తాయి. మైనంపల్లి అంటే అన్ని జిల్లాలలో అడడరా.
మైనంపల్లి అంటే సర్వీస్ ఛార్జ్ ప్రతి జాగల ప్రతి ఊర్లో ఉన్నాయి రా యూజ్ దట్ ఫెలో. మల్కాజ్గిరి అంటే ఒక పాలిష్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈవెన్ దెన్ దోస్ పీపుల్ నో బిఫోర్ ఎలక్టింగ్ మీ వాళ్ళే చెప్పడం జరిగింది. హనుమంతరావు గారు వి నో ద బోత్ సైడ్స్ మీ మంచితనం తెలుసు చెడుతనం తెలుసు విఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ లైక్ యూ అని ఐఎమ్ ద రైట్ పర్సన్ హియర్ నువ్వు కాంట్రవర్సీ వద్దు నేనని మా వాళ్ళకి చెప్పి నేను వాళ్ళు చేసిన పొరపాటుకు ఫ్లాగ్ హాస్ చేయడానికి వెళ్తే మమ్మల్ని డిస్టర్బ్ చేసి వాడే గాంధీ బొమ్మను పలగొట్టి వాడే కాళ్ళు కట్ చేసుకొని వాడు పెద్ద స్టంట్ మాస్టర్ రా యూజ్లెస్ ఫెలో వాని గురించి వచ్చి బుర్దల కాలు పెట్టినావు బుర్దల రాయేసినావు రా సంజయ్ అరే గుండు మళ్ళా చెప్తున్నారా గుండుగా నన్ను యూజ్ చేస్తున్నావు అంటే ఎవరన్నా నువ్వేంద్ర బచ్చా గాని నన్ను ప్రజలు ఎన్నోసార్లు ఎన్నుకున్నారు రా ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫర్ 10 ఇయర్స్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యువర్ బికమ్ ఎంపీ వన్స్ యువర్ బికమ్ కార్పొరేటర్ కార్పొరేటర్ స్థాయి నా కొడుకు కార్పొరేటర్ అంటే నాకు గౌరవం ఉంది వాళ్ళు అక్కడ నుంచి డెవలప్ అవుతారు కానీ నువ్వు చూస్తే గానీ అయినావు కార్పొరేటర్ అయినాక నువ్వు మంచి నువ్వు చేసే పనులకు ఓడిపోయినావు ఎమ్మెల్యేకు నేను ప్రజలే నిన్ను ఆదరించలేరు స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు ట్రై చేయి యూ హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ నీ నోట్ నాలుకెదిరి కదా నేను ఏం మాట్లాడుతావు తెలియదు చూస్తే గాడు మాట్లాడినట్టు మాట్లాడతావు నన్ను రెచ్చగొట్టినావు ఏమరా మల్కాజ్గిరి వచ్చి మొత్తం ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేసిపోయినావు కదరా నా క్యాడర్ ను ఇప్పుడు కూడా చెప్తున్నారా గుండుగా మల్కాజ్గిరిలో పీస్ఫుల్ గా ఉండాలన్నదే మైనంపల్లి ఆకాంక్ష మైనంపల్లి డెవలప్మెంట్ ఓన్లీ మల్కాజ్గిరి డెవలప్మెంట్ కు అందుకే పార్టీలకు అర్థంగా అన్నారా నువ్వు తోపుగాను మారా నువ్వు మీ దగ్గరికి వచ్చిన ఆంధ్ర భోజుడికే అరే గుండు అరే ఫాల్తుగా నీ ముఖం చూసుకున్నావు అర్థంలోను నీ బతికెంత నువ్వు వెళ్తారా యూజ్లెస్ ఫెలో బిటా రోజు లెక్క పెట్టుకో నిద్ర అంతా ఎట్లుంటా నీకు తెలియాల ఏడా పోతాడా నీ చేసిన అన్ని అరచకాలు బయటకు తీస్తా కరీంనగర్ సెంటర్ లో నిలబెడతారా నిన్న రే నీ ప్రూవ్ చేసి నువ్వు ఒక హ్యూమనైజర్ అని ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ ఇడియట్ పర్సనల్ గా మాట్లాడతావు కామన్ సెన్స్ ఉందా నీకు ఏమనుకుంటున్నావు అసలు అరే గుండుగా నువ్వు ఏం మాట్లాడుతావు తెలియదు నీ నాలుగైనా తిరిగది స్టేట్ ప్రెసిడెంట్ నీకు ఇచ్చిండ్రు దట్స్ లెట్ ఇట్ బి అది మీ ఫ్యామిలీ ఇష్యూ మీరు మాట్లాడుకోవచ్చు నేను వాళ్ళని తిట్టినా వీళ్ళని తిట్టినా చేతగానోడు మాట్లాడు చెక్కగాడు మాట్లాడు మాట్లాడుతున్నామరా ఇజ్రాగాన్ వారాను ఇజ్రాగాన్ వారా రే తు నీ బతుకునక్కిన వారేతు వచ్చి ఏదో ఇక్కడ మల్కాజ్గిరిలో వచ్చి ఏదన్నా ఉంటే జెన్యున్ గా మాట్లాడు ఎందుకైంది గొడవ తెలుసుకోవాలి కదరా వాడు ఆల్రెడీ ఎంతో మందిని కొట్టిండ్రా వాడు ఎవ్రీ డే ఇస్ ప్రొవోకింగ్ మెంటాలిటీ వాడు ఒక సైకో ఆ సైకోగానికి నువ్వు ఓ సైకోగాని స్టేట్ ప్రెసిడెంట్ దొరికినావు పెద్ద 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 బిచ్చపోడవు దొరికినావు రా నువ్వు స్టేట్ ను మొత్తం నాశనం పట్టిస్తున్నందుకు అడ్రస్ ఉండదు బిడ్డా నీకు నెక్స్ట్ టైం గెలవవు నువ్వు ఆల్రెడీ నా గురించి నీ అటువంటి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రజల్ని నిన్నుకున్నారు రా దే నో వాట్ ఐఎమ్ దే నో మై కేపబిలిటీస్ నా ఏ సబ్జెక్ట్ లో నీకు కమాండ్ ఉంది నువ్వు రా నువ్వేమరా నువ్వు నేను ఏడికి రమ్మంటాడుకు వస్తా ఇప్పుడు చెప్పరా ఏడికి రమ్మంటారా నువ్వు ఇట్లా మాట్లాడుతావు అని తెలియదు నేను నిన్నే ఆఫీస్ లో కూర్చున్నారు అవులగా నీకు దమ్ముంటే నాకు చెప్పేది ఉండరా నేను వస్తుంటే కదా నువ్వు నన్ను రేపటి నుంచి ఆపడేంద్రా నీ బతికెంత నువ్వెంత గుండు అరే గుండు చెప్పురా ఏడికి రావాలి చెప్పురా రే కరీంనగర్ చౌరస్తాకి రమ్మంటావా గుండుగా ఎక్కువ మాట్లాడకు సెంట్రల్ గవర్నమెంట్ అంతా నాది అని ఇలా భయపట్టుకోవడం లేడరా ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాం మనం మన దేశం బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము మీ అటువంటి చూతే నా కొడుకులను ఫేస్ చేస్తూ పెద్ద ఇదనుకుంటున్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ బిటా నిద్ర అనేటిదే కరువు అవుతుంది నీకు బండి అరే బండిగా నిన్ను మొత్తం గాడిది మీద ఎక్కిచ్చి గుండు కొట్టి జీడినామాలు పెట్టి తిప్పేదాకా హనుమంతరావు నిద్రపోడు నాట్ ఓన్లీ ఇయర్ ఎంటైర్ స్టేట్ లో తెలంగాణలో తిరుగుతున్నా బిడ్డ చేతగా నా కొడుక నేను వాళ్ళని తిట్టినా వీళ్ళని నిన్ను కూడా తిట్టినా అందరూ అవలగా ఎందుకురా చూతే గాని మాటలు మాట్లాడతావు ఇజ్రా గాని మాటలు చెక్కా గాని మాటలు మాట్లాడతావు నేను అట్లా మాట్లాడదలుచుకోలే నీకు చేతనైతే వేణి చూపిస్తా రేపటి నుంచి బిడ్డ నిన్ను తిరిగనియా నీ ల్యాండ్ గ్రామింగ్ చుట్టంతా ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులే వాళ్ళు ఏమేం చేసో చరిత్ర తెప్పించుకోరా నెలలనే కబ్జాలు పెట్టి ఫంక్షన్ హాల్ కట్టిండ్రు గవర్నమెంట్ జాగాలు కబ్జాలు పెట్టిండ్రు నేను జాగాలు కబ్జాలు పెట్టినట్టు ఏమైనా ప్రూవ్ చేయరా పనికిరాని అలిగేషన్స్ మస్తు మాట్లాడతావురా చూస్తే నా కొడుక ప్రజలు కన్ఫ్యూజ్ స్టేట్లు ఉంటారు యూ ప్రూవ్ ఇట్ నీకు దమ్ముంటేరా నేను ఇప్పటిదాకా అఫీషియల్ గా ఇది పట్టించుకోలేదు ఇప్పుడు ఏవైతే గోడాములు ఇల్లీగల్ గా కట్టిండ్రో ఫంక్షన్ హాల్ ఇల్లీగల్ కట్టిండ్రో నేను అలా ధర్నా చేస్తారా కూలగొట్టే దాకా కూర్చొని బీయింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేయాలి కదా నువ్వు నన్ను బద్నాం చేసిపోయినావు రా మల్కాజ్గిరికి వచ్చి చూస్తే నా కొడుక నీకు కామన్ సెన్స్ లేదు మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ స్పాయిల్ చేసిపోయినావు వచ్చి రెచ్చగొట్టిపోయినావు బీయింగ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఏం చూస్తే నా కొడుకు ఫస్ట్ టైం నేను ఎలక్ట్ చేసే వరకు నీకు ఏం మాట్లాడాలి తెలియకుండా చేసిన బిడ్డా నీకు వార్నింగ్ ఇస్తున్నా అరే గుండో నువ్వు ఏడ తిరిగాని బిడ్డ నువ్వు నన్ను యూజ్ చేసుకోలేవు నువ్వెంతరా బచ్చనా కొడుకు నేను 4 సార్లు రా ఒకసారి ఎమ్మెల్సీ 3 సార్లు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్ రా యూజ్లెస్ ఫెలో తెలంగాణ ఉద్యమం టైంలో
సిన్సియర్ గా టీడీపీకి లాయల్ గా పనిచేసిన బోషుడికి ఏం మాట్లాడుతున్నావురా? టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అన్న ఒక డయాస్ మీద ఉంటే హనుమంతరావు మెదక్ జిల్లాలో ఒక్కడున్నాడు రా విధవా కొడుక, నా గురించి ఏం తెలుసు, నీ చెక్క నా కొడుక బోషుడికి ఏం మాట్లాడుతున్నాను? నేను దేనికైనా సిద్ధం రా బండి, నీకు సిద్ధమా? చేతగాలే వచ్చి ప్రెస్ మీట్ నెక్కి తీకినావు, నేను ఇప్పుడు రాత్రంతా కూర్చుంటా మంగళగిరి రోజు చూసుంటావే, నీకున్నారా చేతలు అయితే నా బోషుడికే? నేను ఎందుకు ఇంత వల్గర్ గా మాట్లాడుతున్నా? ఎప్పుడు మాట్లాడలే వర్గాల్ గా, నన్ను రెచ్చగొట్టినాడు, ఎట్లా మాట్లాడినావురా? వాడుకో బోషుడికే పర్సనల్ గా మాట్లాడతావురా నువ్వు? యూజ్ చేసి పెరో గుండు గుండు వల కొట్టేస్తా పిట, రేపటి నుంచి చూపిస్తా నన్ను. అప్పుడు ఏంద్రా ఏడ దమ్ముందరా, ఏ చోరస్తా కూడా మాట్లాడుకొస్తా? అరే నువ్వు నా సత్తా ఏం చూసినావురా? నేను పిలుస్తే మొత్తం జిల్లాలు జిల్లాలు కలిసి వస్తే ఆ లక్ష మందిని గ్యాదర్ చేస్తా విధవ నా కొడుక. ఆ గ్యాదరింగ్ గుట్టి కాదురా, నా సర్వీసెస్ రా, నేను చేసిన సర్వీసెస్ నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. ఇలా ప్రజలు నాకు 74,000 ఓట్స్ ఇచ్చిందంటే దానికే ఓకే పెట్టిన టిఆర్ఎస్ కార్యకర్తను ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు పబ్లిక్ లో కొట్టిన వచ్చి అందరు తిట్టి బీజేపీ వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ చేసిపోయినారు. యూజ్లెస్ ఫెలో, నేను ఏ పార్టీని తిట్టలే. నువ్వు చూతే నా కొడుకు, మా కుటుంబంలో స్విచ్ పెడితే నువ్వు చూతే నా కొడుకు, నా ఇండివిజువాలిటీ నాకుంది, వాళ్ళకి తెలుసు నేనేంత, వాట్ ఈస్ హనుమంతరావు ఎవ్రీబడి నోస్, ఈ బ్యాక్ స్టాబర్ కాదు. నీకు కలిసినట్టుకి ఇట్లా ప్రూవ్ అయితే నీ ముఖమే చూడు లేదా చూతే నా కొడుకు టీవీలో తప్ప. నీ దగ్గర నేను వచ్చిన అంటావరా బోషుడికే, నీ బతికెంత నువ్వు వెంటరా? నువ్వు ఆఫ్టర్ ఆల్ బచ్చా కానీ రైట్ సంజయ్, బండి సంజయ్ చూపిస్తా నీ సత్తా ఏందో. నువ్వు ఏం చేస్తావు చేసా బిడ్డ, ఏడబడతాడ గిరావు చేస్తా, నీ అన్ని బయటకు ఎలిగేషన్స్ ఇస్తా, నువ్వు చేసిన లంగపాలు నా ఏం తీస్తావురా చూతే నా కొడుక? నేను ఎక్కడి నుంచో కష్టపడి వచ్చిండ్రా, హార్డ్ వర్క్ రా, డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అల్టిమేట్లీ టు లీడ్ టు సక్సెస్, అది ఎగ్జాంపుల్ నేనేరా, హార్డ్ వర్కర్ రా నేను, నేను దేనికంటే దానికి సిద్ధం రా. ఫ్లట్ల దిగినప్పుడు బోషుడికి ఏడున్నావురాను? అరే గుండు ఏడున్నావురా బాడసో, ఏడున్నారాను? ఫ్లట్ల తిరిగినావరా, వర్షాలు పడ్డప్పుడు తిరిగినావరా, ఉట్టి ఓడి సీట్ల కాకపోయి కావాలని కమ్యూనల్ చేయడానికి చార్మినార్ దగ్గర తిరిగి చూస్తే నా కొడుక, నేను నాకు కులం ఫీలింగ్ లేదురా, నాకు వెల్మా అసోసియేషన్ లో మెంబర్షిప్ లేదురా, నాకు మతం ఫీలింగ్ లేదురా, దండం పెడితే ఎందుకురా చూస్తేగా నన్ను గెలికినవు? ఇక మల్కాజ్గిరి ఎన్వైరన్మెంట్ నేను డెవలప్ చేసుకుందాం పని చేసుకుందాం అనుకుంటే వాడో చూస్తే నా కొడుకుని పెట్టుకొని వాడి మాటలు నమ్మి నువ్వు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడినావు కదరా గుండు. గుండు అరే నేను నిద్ర పోనియా, ఇది మాత్రం 100% నీకు నెక్స్ట్ ఎంపీ ఓడిపోయేదాకా బిడ్డ నీ బట్టలు ఇప్పేదాకా నీ ఎంబడ పడతా, అది నా సత్తా. నేను హార్డ్ వర్కర్, నేను కష్టపడతా. నువ్వేదో గల్లీలో తిరిగి నీ అమ్మ ఒకసారి కౌన్సిలర్ కూడా ఓడిపోయినావు, ఒకసారి కౌన్సిలర్ గెలిచినావు, కార్పొరేటర్ గెలిచినావు, ఒకసారి ఎంపీ గెలిచినావు, దీనికేం తరించిపోతే ఎట్లారా? మరి నేను ఎన్నిసార్లు గెలిచినా నేనేం తరించిపోవాలరా బండి? అరే గుండు బచ్చా కానీ రా, చిటాక్ ఘోష్ లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నోరు తిరగదు నీకు, ఏం మాట్లాడుతో తెలియదు, సబ్జెక్ట్ నా కమాండ్ లేదు. అరే బోషుడి కే సంజయ్, నిద్ర పోనియా బిడ్డ, నేను చూపిస్తా మైనం పల్లె అంటే ఏందో. జాన్ గైతో ఫరక్ నై పడతా, షాన్ మే ఫరక్ నయా, దట్ ఈస్ మైనంపల్లి ప్రాణం ఉందన్ని రోజులో కింగ్ లాగా బతుకుతాడు, చచ్చినప్పుడు చస్తాడు, కానీ భయపడి చావడరా. అరే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిన దేశం రా గడ్డరా ఇది, పంకిరా నా కొడుక నీకు చేత కాదు కాబట్టి ఏవో తెస్తుంటావు, అది ఇది తెచ్చి ఇలా మా కుటుంబంలో పెట్టి అరే హనుమంతరావు వాళ్ళని తిట్టి చూసినా రా బోషుడికేను, నీ ముంగడ తిట్టినా రా పాడుకో, నిన్నే చూడలే నేను, చూతే నా కొడుక ఎందుకు రా అట్లా మాట్లాడతావు? మల్కాజ్గిరి నుంచి తెలియని తెలియదు, వచ్చేదేదో మాట్లాడిపోయినావు, నీ పక్కకే ల్యాండ్ గ్రాబర్లను పెట్టుకున్నావు రా చూతేగా, మొత్తం పైసలు వసూలు చేస్తుర్రా, టికెట్లు పైసలు తీసుకొని ఇచ్చినావు రా విధవ నా కొడుక, నువ్వు కార్పొరేటర్ టికెట్లు అన్ని అమ్ముకున్నావు. అరే బోషుడికేనా ఎవిడెన్స్ ఉన్నాయి? నాకు బీజేపీ రైతు డబ్బులు అడుగుతున్నారు విధవ నా కొడుకులని, మా పార్టీలో అట్లా కాదురా, ఎందుకురా మాట్లాడతావు? నేను అందుకే పార్టీ గురించి మాట్లాడతలేను, నా గురించి మాట్లాడే ఒక్కని చాలరా బిడ్డ నీకు, టీఆర్ఎస్ వద్దురా, మా క్యాడరు నేను చాలరా, నా నీ సత్తా ఉంటారా ఎదుర్కో బోషుడికే. రేపు టైమింగ్ 7 గంటలకి వస్తా అని చెప్పి కూడా బండి సంజయ్ రే నీకు చెప్తున్నా, బోషుడికే హైదరాబాద్ సిటీ సెంటర్ రమ్మంటే సిటీ సెంటర్, రేపు హుజురాబాద్ పోతున్నాం రా బోషుడికే, రమ్మంటే కరీంనగర్ వచ్చి హుజురాబాద్ పోతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. సారీ బ్రదర్స్, నాకు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ విధవ నా కొడుకు రెచ్చగొట్టిండు కాబట్టి నా క్యాడర్ అందరూ ఉలికిపోతుండ్రు, మేము అజ్జేస్తాం ఇచ్చేస్తామని, ఇక్కడ ఎన్వైరన్మెంట్ స్పాయిల్ కావద్దని చెప్పి బండి సంజయ్ నేను చూసుకుంటా అని చెప్తేనే వాళ్ళందరూ చల్లబడ్డారు. బండి గారే నేను నిద్రపోయా పోషుడికే రైట్.